వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్ నా పేరు సైదులు సైకాలజీ ఫేమ్ మరి సైకాలజీలో మనకు సెకండ్ యూనిట్ కాక చూసినట్లయితే అభ్యసనం అభ్యసనం అంటే ఏంది అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అభ్యసనానికి సంబంధించిన అంశాలు ఏంటి మరి అభ్యసనంలోని సోపానాలు ఏంటి అని మనం ఫస్ట్ టాపిక్లో చూసాం మరి ఈరోజు సెకండ్ టాపిక్ అభ్యసనము రకాలు అభ్యసనము ఎన్ని రకాలుగా జరుగుతుంది అని తెలియచేసే చాప్టరే అభ్యసనము రకాలు మరి అభ్యసనము జరిగే విధానాన్ని అభ్యసనం జరిగే రకాల గురించి ఈరోజు మనం చూద్దాం ఖచ్చితంగా ఈ అభ్యసన రకాల నుండి ప్రతిసారి మనకు ఒక బిట్టు రావడం జరుగుతుంది టెట్ ఎగ్జామ్లో కాబట్టి అతి సులువుగా ఈజీగా ఒక మార్కు సాధించడానికి ఉన్న చాప్టరు అభ్యసనము రకాలు మరి అభ్యసనము రకాల గురించి చూద్దాం వ్యక్తి తన చుట్టూ ఉండే పరిసరాల నుండి అనేక ప్రేరణలు పొందుతూ ప్రతిచర్యలు జరుపుతూ మార్పును సాధ్యం చేసుకుంటూ ప్రయోజనాల కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఇక్కడ చూడండి వ్యక్తి తన చుట్టూ అనేక రకాల అంశాలు ఉన్నాయి ఈ అనేక రకాల అంశాలను నేర్చుకోవడం కోసం ఇక్కడ ప్రతి చర్యలు జరుపుతూ ఉంటారు లేదా ఉద్దీపనలు చెందుతూ ఈ పరిసరాలకు ఉద్దీపన చెంది వాటికి ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యలు జరుపుతూ జీవితంలో మార్పు తెచ్చుకుంటూ ఉంటారు ఇలా మార్పు తెచ్చుకునేటప్పుడు ఉద్దీపన చెందే విధానాన్ని బట్టి ఆ సంబంధించిన అంశానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతాడు లేదా అంశానికి సంబంధించిన ప్రవర్తనలో మార్పు వస్తుంది దీన్నే మనం అభ్యసనము రకాలుగా చెప్పవచ్చు మరి ప్రయోజనం పొందుతున్నాడు మరి ప్రయోజనం పొందే ఆధారంగా చేసుకొని అభ్యసనము రకాలు చూద్దాము ఒకటి చలన అభ్యసనము రెండు శాబ్దిక అభ్యసనము మూడు ప్రత్యక్ష అభ్యసనము నాలుగు విచక్షణ అభ్యసనము ఐదు భావనాత్మక అభ్యసనము ఆరు సమస్య పరిష్కార అభ్యసనము ఏడు విలువల అభ్యసనము ఎనిమిది నియమాల అభ్యసనము తొమ్మిది నైపుణ్యాల అభ్యసనము పది వైఖరుల అభ్యసనము పదకొండు సంఘర్షణల అభ్యసనము పన్నెండు సాధారణీకరణాల అభ్యసనము పదమూడు వాస్తవిక అభ్యసనము పద్నాలుగు క్రమయుత అభ్యసనము ఇలా ప్రయోజనాలను బట్టి ఈ పద్నాలుగు రకాల అభ్యసనాలు ఉన్నాయండి మరి ఒక్కొక్క అభ్యసనం గురించి చూద్దాం ఫస్ట్ చలన అభ్యసనము చలనము అంటే చలించడము కదలికలు జరపడం మన శరీరంలో ఉన్న కండరాల కదలికల వలన మరియు చలనాంగాల కదలికల వలన ఏదైనా విషయాన్ని నేర్చుకున్నట్లయితే దానిని చలన అభ్యసనము అంటారు మన శరీరంలో చలనవయాలు ఏంటున్నాయి కాళ్ళు చేతులు కాళ్ళు చేతుల ద్వారా నేర్చుకునే ఏ అభ్యసనమైనా చలన అభ్యసనము అవుతుంది ఉదాహరణగా చూసినట్టయితే చిన్నప్పుడు ప్రాకడము నేర్చుకుంటాం పెద్దయిన తర్వాతకి నడవ పరిగెత్తడం నేర్చుకుంటాం లేదా సైకిల్ దొక్కడం నేర్చుకుంటాం దూకడం నేర్చుకుంటాం రాయడం నేర్చుకుంటాం పట్టుకోవడం నేర్చుకుంటాం విసరడం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా చలన కృత్యాలు కాళ్ళు చేతుల ద్వారా ఏ విషయం నేర్చుకున్నా అది చలన అభ్యసనము అవుతుంది ఈ చలనాంగాల ద్వారా నేర్చుకున్న అంశాలు వ్యక్తి యొక్క జీవితాంతము గుర్తుండిపోతాయి ఒకసారి ఈ చలన కృత్యాల ద్వారా నేర్చుకున్న అభ్యసనము మర్చిపోవడానికి అవకాశము ఉండదు ఇవి వ్యక్తి యొక్క మరణముతోటే అంతమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కదా చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కడం నేర్చుకుంటాం అంటే ముసలివారైనాక కూడా సైకిల్ తొక్కుతాం మరి చిన్నప్పుడు మనం చూసినట్లయితే పరిగెత్తాం నడవడం నేర్చుకుంటాం పెద్ద అయినాక కూడా నడుస్తూనే ఉంటాం ఇవి నిత్యము జరుగుతూనే ఉంటాయి చిన్నప్పుడు మనం ఈత నేర్చుకుంటాం కొన్ని రోజుల తర్వాత ఈత కొట్టలేదు అనుకో మరి వృద్ధాప్యంలో కూడా సందర్భం వచ్చినప్పుడు మనం ఈత నేర్చుకుంటాం ఆటోమేటిక్గా కాబట్టి చలనకృత్యాల ద్వారా నేర్చుకున్న ఏ విషయాన్ని కూడా మనం మర్చిపోము ఇవి జీవితాంతం కొనసాగుతాయి ఇక్కడ చూసినట్టయితే సైక్లింగ్ చలనకృత్యమే రాయడం చలన కృత్యమే స్విమ్మింగ్ చలన కృత్యమే కాబట్టి చలన అభ్యసనము అక్కడనే ఉంది చలన అంగాల ద్వారా నేర్చుకునే అభ్యసనాన్ని చలన అభ్యసనము అంటాము సింపుల్గా చలన అవయవాలు రెండవది శాబ్దిక అభ్యసనము వస్తువును చూసి పోల్చుకొని ఆ వస్తువుకు పేరు పెట్టి పలకడాన్ని శాబ్దిక అభ్యసనము అంటాం లేదా మాటల ద్వారా నేర్చుకోవడాన్ని శాబ్దిక అభ్యసనం అనమాట ఏదైనా ఒక వస్తువును చూడగానే దాన్ని పేరు పెట్టి పిలుస్తుంటాం మనకు సమాజాన్ని అనేక మంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు వారిని పేరు పెట్టి పిలవడం శాబ్దిక అభ్యసనం పిల్లలు వర్ణమాలను నేర్చుకోవడం శాబ్దిక అభ్యసనం పిల్లలు టేబుల్స్ నేర్చుకోవడం శాబ్దిక అభ్యసనం కాబట్టి పిల్లలు పలకడము ద్వారా ఏ విషయాన్ని అయితే నేర్చుకుంటారో అది శాబ్దిక అభ్యసనం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పదాలను ఉచ్చరించడం వాక్యాలను పలకడం ఇవన్నీ కూడా శాబ్దిక అభ్యసనానికి ఉదాహరణ పిల్లలు రైమ్స్ నేర్చుకుంటారు టేబుల్స్ నేర్చుకుంటారు వర్ణమాల నేర్చుకుంటారు పలకడం ద్వారా దీనివల్ల భాష స్పష్టంగా ఏర్పడుతుంది కాబట్టి ఏవైతే మాటల ద్వారా శబ్దాల ద్వారా చేస్తూ నేర్చుకుంటారో వాటిని శాబ్దిక అభ్యసనంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యసనము పరిసరాల్లో ఉన్న వస్తువులకు ప్రేరేపితుడై ఉద్దీపన పొంది వాటిని సరైన విధంగా ఉపయోగించడాన్ని ప్రత్యక్ష అభ్యసనము అంటారు పరిసరాల్లో వస్తువులు ఉన్నప్పుడు దాన్ని చూసి ప్రేరేపితుడై ఉద్దీపన చెంది ఏం చేస్తుంటాడు ఉపయోగిస్తుంటాడు అలా ఉపయోగించడాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిస్కెట్ అవపడగానే ఏం చేస్తాము దాన్ని తినాలనిపిస్తుంది కాబట్టి తీసుకొని తింటాము పరిసరాల్లో ఉంది ప్రేరేపణమంది ప్రేరణ అందించినది బిస్కెట్ దానికి ఉద్దీపన చెంది మనం తినాలని పియడం ఉద్దీపన తీసుకొని తింటాం కాబట్టి బిస్కెట్ తినడం బిస్కెట్ తినేందుకు అని చెప్పడం మరియు పెన్సిల్ రాసేందుకు అని చెప్పడం షార్ప్నర్ పెన్సిల్ ముళ్ళు చెక్కేందుకు అని చెప్పడం చూడండి ఇక్కడ బిస్కెట్ అవ్వడని పిల్లవాడు తినడానికి ఉపయోగిస్తారు అని చెప్తాం చాక్లెట్లు తినడానికి ఉపయోగిస్తాము అని చెప్తాం ఫేర్లవడని ముఖానికి పూసుకుంటాము అని చెప్తాం నెక్స్ట్ ఇక్కడ షార్ప్నర్ ఉంది నెక్స్ట్ పెన్సిల్ ఉంది ఈ అమ్మాయి చూడండి పెన్సిల్ అయిపోగానే షార్ప్నర్తో తోటి చెక్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్ష అభ్యసనము ప్రత్యక్షం కనబడే అంశాలను చూసి ఉద్దీపన చెంది ఉపయోగిస్తాము సందర్భాన్ని బట్టి నెక్స్ట్ విచక్షణ అభ్యసనం రెండు అంశాల మధ్య సన్నిహిత సన్నివేశాల మధ్య కానీ పోలికలను భేదాన్ని చెప్పడం రెండు అంశాలు లేదా రెండు వస్తువులు ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న పోలికలను తెలియజేసి చెప్పడాన్ని విచక్షణ అభ్యసనము అంటారు ఈ అభ్యసనానికి వ్యక్తి మరింత ఎదిగేటట్లు చేస్తుంది ఏ వ్యక్తిలోనైతే విచక్షణం చేయగలుగుతాడో తన స్థాయి కంటే ఇంకా పై స్థాయికి ఎదిగేటట్లు ఉపయోగపడుతుంది విచక్షణ అభ్యసనం అంటే ఇక్కడ విచక్షణం అంటే రెండు అంశాల మధ్య పోలికలను తెలుసుకొని వేరువేరు గుర్తించడం ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇక్కడ గుర్రము గార్ది ఉంది గుర్రం ఏమిటికి ఉపయోగపడుతుంది పరిగెత్తడానికి ఉపయోగపడుతుంది గాడిది మూటలు మోయడానికి బరువులు మోయడానికి గాడిది ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ గుర్రము గాడిదికి మధ్య లక్షణాలను చూశారు గుర్రము చాలా ఎత్తుగా ఉంటుంది గుర్రానికి ఎంట్రుకలు ఉంటాయి గుర్రానికి తోక పెద్దగా ఉంటుంది గాడిది చిన్నగా ఉంటుంది ఇవన్నీ రెండు అంశాల మధ్య పోలికలు చెప్తూ ఇలా చేస్తే మనకేంటిది విచక్షణ ఫర్ ఎగ్జాంపుల్ ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన తల్లిని గుర్తించడం పిల్లవా అనేక మంది కుటుంబ సభ్యులు మన బంధుమిత్రులందరూ కలిసి త ఉన్నప్పుడు పిల్లవాడు పోయి తన తల్లిని బంధుమిత్రుల మధ్య తన తల్లిని గుర్తించడము విచక్షణ అభ్యసనం అవుతుంది లేదా ప్రపంచ పటము ఇచ్చినప్పుడు విద్యార్థులకు భారతదేశ పటాన్ని గుర్తించడము విచక్షణ అభ్యసనం అవుతుంది భావనాత్మక అభ్యసనము ఒకే విధమైన లక్షణాలు గల జీవులపైన వస్తువులపైన ఏర్పరచుకునే భావనలనే భావనాత్మక అభ్యసనం అంటాం ఈ సమాజంలో ఒకే విధమైన లేదా ఒకే రకమైన జీవులు కావచ్చు వస్తువులు కాక ఉన్నట్లయితే వాటిపైన ఏర్పరచుకునే భావననే భావనాత్మక అభ్యసనం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్నీ కూడా పక్షులు ఉన్నాయి ఇక్కడ ఎగురుతున్నాయి కొన్ని నిలబడుతున్నాయి ఇవన్నీ అన్నీ కూడా పక్షులే ఎగిరేవన్నీ పక్షులు అని చెప్పవచ్చు మరియు ఆవు గేదె మేక గొర్రె బర్రె ఇలాంటివి ఉన్నాయి ఇవన్నిటిని ఏమంటాము క్షీరదాలు అంటాము పాలిస్తున్నాయి కాబట్టి క్షీరం క్షీరదాలనివి ఏంటంటారు పాలిచ్చే జంతువులు ఇట్లా ఒక భావన ఏర్పరచుకుంటాము ఉదాహరణకు చూసినట్టు ఇవి మనకు చూడండి ఇక్కడ పక్షులు కాకి పక్షినే చిలుక పక్షినే పావురం పక్షినే నెమలి పక్షినే మరి ఇవన్నీ ఏంటివి ఎగిరే గుణాన్ని కలిగి ఉంటాయి ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఎగిరేవన్నీ ఏంటివి పక్షులు అనే ఒక భావన వస్తుంది ఇక్కడ చూసినట్లయితే రెండు నాలుగు ఆరు ఎనిమిదులను సరి అంకెలుగా పేర్కొంటారు అంటే భాగించినట్లయితే శేషం జీరో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని లక్షణాలు చూస్తే ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్నాయి అన్నిటికీ జీరోనే వస్తుంది శేషం ఇలా శేషం జీరో వచ్చే అన్నిటిని ఏమంటాం సరి అంకెలు అంటాం కాబట్టి ఒక భావన ఏర్పడుతుంది సామాన్య లక్షణాలు ఒకే విధమైన లక్షణాలను ఆధారంగా చేసుకొని ఒక వర్గంగా చేయడాన్ని మనము భావనాత్మక అభ్యసనముగా చెప్పవచ్చు సమస్య పరిష్కార అభ్యసనము వ్యక్తి నేర్పుతో పరిసరాల మధ్య సంబంధాన్ని సమస్యకు పరిష్కారం కనుగొనడాన్ని సమస్య పరిష్కార అభ్యసనము అంట వ్యక్తి నేర్పుతో పరిసరాల మధ్య సంబంధాన్ని మరియు సమస్యను పరిష్కరించడాన్ని సమస్య పరిష్కార అభ్యసనం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గణిత గణిత విద్యార్థి సమస్యను అర్థం చేసుకొని పరీక్షిస్తూ ఉంట పరిష్కారం చూపుతూ ఉంటాడు కాబట్టి గని పరిష్కార అభ్యసనంగా చెప్పవచ్చు దీని ప్రధాన లక్ష్యం ఆలోచన పరిశీలన వివేచన పరిశీలన ఫలితాన్ని తెలపడం వంటివి ఉంటాయి సమస్య పరిష్కారంలో ఆలోచన ఉంటుంది వివేచనం ఉంటుంది పరిశీలన ఉంటుంది ఫలితాన్ని కూడా తెలుపుతుంటాం మనం ఒక సమస్యను పరిష్కరిస్తున్నట్టే ఆలోచిస్తాము వివేచనం చేస్తాము పరిశీలన చేస్తాం వీటి ఆధారంగా ఫలితము వస్తుంది ఇలా చెప్పేదే సమస్య పరిష్కార అభ్యసనము అంటే గణిత ఉపాధ్యాయుడు లేదా గణితంలో విద్యార్థులు సాధించే సమస్యలన్నీ సమస్య పరిష్కార అభ్యసనంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ విలువల అభ్యసనము వ్యక్తి యొక్క తప్పు ఒప్పులను మరియు భావనలను తెలియచేయడం సమాజంలో ఉన్న సాంప్రదాయాలకు అనుగుణంగా పాటించేయడాన్ని విలువల అభ్యసనము అంటాం అంటే సమాజంలో వ్యక్తి తన తప్పు ఒప్పులను తెలుసుకొని సమాజంలో ఉన్న సాంప్రదాయాలు సాంస్కృతిక కార్యక్రమాల అంశాల ఆధారంగా నేర్చుకోవడాన్ని విలువల అభ్యసనము అంటాము మరి ఇది ఒక తరము నుండి మరొక తరానికి అందించబడతాయి ఈ విలువలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలు కుటుంబం నుండి పిల్లలకు లేదా సమాజానికి అంటే ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతూ ఉంటాయి ఇలా అందించబడడం వల్ల నేర్చుకుంటాము విలువల అభ్యసనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఎవరికైనా జాతీయ ప భారతీయుడికి జాతీయ పతాకము కనిపించగానే సెల్యూట్ చేయడం ఇది విలువల అభ్యసనం మరియు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడి గౌరవించడం మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడి వారిని నమస్కరించడం ఇది విలువల అభ్యసనం ఇవన్నీ ఎలా వస్తాయి కుటుంబం నుండి ఒక తరం నుండి మరొక తరం నేర్చుకుంటున్నాం సమాజంలో ఉన్న ఆచార వ్యవహారాల ద్వారా వచ్చేవే విలువల అభ్యసనము నెక్స్ట్ ఎనిమిదవది నియమాల అభ్యసనము వివిధ భావనల మధ్య సంబంధాలను ఏర్పరచుకొని నియమాలను సూత్రాలను పద్ధతులను వినియోగించే అభ్యసనాన్ని నియమాల అభ్యసనము అంట అంటే మనకు సైన్స్లో చూసినట్టయితే అనేక సిద్ధాంతాలు సూత్రాలు నియమాలకు అనుగుణంగా నేర్చుకోవడాన్ని నియమాల అభ్యసనము అంట ఉదాహరణకు మెండల్ నియమాల ప్రకారం చూసినట్టయితే ఏంది మెండల్ నియమాలు ఉన్నాయి న్యూటన్ గమన నియమాలు ఉన్నాయి కెప్లర్ నియమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నియమాల ఆధారంగా నేర్చుకుంటాం మెండల్ నియమాల్లో మనం సైకాలజీలో చూసాం చూసినట్టయితే ఏంది ఒకటి తిరోగమన నియమం పురోగమన నియమం మరి ప్రతిగమన నియమం అని నేర్చుకున్నాం ఈ విధంగా నియమాలను ప్రతిపాదించడం జరిగింది మరి తిరోగ పురోగ పురోగమన అంటే సారూప్యత నియమం అంట సారూప్యతని అంటే తల్లిదండ్రులను పోలి పిల్లలు ఉండడం సారూప్యత నియమం మెండలు చూసాం తిరోగమన ఏమంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలకు భిన్నమైన లక్షణాలను ఉండడమే నియమం లేదా వైవిధ్యత నియమం అని మనం మెండల్ నియమాలు చెప్పడం జరిగింది లేదా ప్రతిగమన నియమం ప్రతిగమనం అంటే తల్లిదండ్రుల లక్షణం తిరిగి భిన్నంగా ఉండడాన్ని అంటే అంగవైకల్యంతో ఉండడాన్ని ప్రతిగమన నియమంగా మనం చూసాం అంటే సి సిద్ధాంతాలు నియమాల ఆధారంగా జ నేర్చుకుంటే దాన్ని నియమాల నియమము అంటాము అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక నిర్దిష్టమైన సిద్ధాంతము సూత్రము ఫలిత పద్ధతుల ఆధారంగా నేర్చుకుంటాము గణితంలో చూసినట్టయితే సూత్రాలతో నేర్చుకుంటాం సిద్ధాంతాలతో నేర్చుకుంటాము కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రీయమైన పద్ధతులు అంశాలు నెక్స్ట్ నియమాల అభ్యసనం గురించి రాబర్ట్ గాగ్నే ఒక గ కొన్ని అంశాలను తెలియజేశారు ఈ నియమాల అభ్యసనం ఎలా జరుగుతుంది అని తెలియజేయడానికి రాబర్ట్ గాగ్నే చూసినట్టయితే ది కండిషన్ ఆఫ్ లెర్నింగ్ ది కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథంలో ఈ నియమాల అభ్యసనము గురించి తెలియజేశాడు ఎవరు రాబర్ట్ గాగ్నే మరి ఈ రాబర్ట్ గాగ్నే నియమాల అభ్యసనంలో కొన్ని సోపానాలను అంటే ముఖ్యంగా ఐదు సోపానాలను ప్రతిపాదించాడు ఒకటి కాక చూసినట్టు అభ్యసనము నిరంతరము విద్యార్థి నుండి ఆశించే సాధనను తెలియచేస్తుంది మరి అభ్యసనం అనేది నిరంతరం జరుగుతుంది మనం విద్యార్థి నుండే సాధించే లేదా ఆశించే నిష్ నిష్పాదనను లేదా నిషాదనను తెలియచేస్తుంది రెండవది నియమాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పూర్వ జ్ఞానాల మీద ఆధారపడతాడు ఈ నియమం కానీ ఏదైనా తీసుకుంటే పూర్వం ముందు దానికి సంబంధించిన ఏదైనా జ్ఞానం ఉంటే దాని మీద ఆధారపడి నేర్చుకుంటాడు అని చెప్పాడు మూడు నియమాలను క్రమబద్ధంగా సమూహంగా ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని సూచిస్తాడు అంతకుముందు మరి నియమాలు సంబంధం దానికి సంబంధం నియమాలను కానీ అంశాలను ఒక క్రమబద్ధంగా ఏర్పరచుకొని పరిష్కరిస్తాడు నాలుగవది ప్రశ్నల ద్వారా అభ్యసకుడిని మూర్త నియమాలను ప్రదర్శించమనాలి అంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలి ఏదైనా అంశంపై నియమం ఉపయోగిస్తున్నప్పుడు ప్రశ్నలు అడగాలి దానికి సంబంధించిన మూర్త అంశాలు కనిపించే అంశాలను ప్రదర్శించమనాలి ఐదు సరైన ప్రశ్నల ద్వారా అభ్యసకుడు శాబ్దిక వివరణ ఇవ్వమనాలి మనం ఒక విషయాన్ని నేర్పుతున్నప్పుడు విద్యార్థికి ఆ సిద్ధాంతం పైన ప్రశ్నలు వేస్తూ ఆ విద్యార్థి ద్వారా సమాధానాలను రాబట్టాలి ఇలా ఐదు సోపానాల ద్వారా మన ఉపాధ్యాయుడిగాక బోధన చేస్తే ఈ ఉపాధ్యాయుడికి ఈ నియమాన్ని ఉపయోగిస్తే త్వరగా నేర్చుకుంటారు అని రాబర్ట్ గాగ్నే తెలియచేయడం జరిగింది ది కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథంలో నెక్స్ట్ నైపుణ్యాల అభ్యసనము ఒక కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులను అధిగమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని నైపుణ్యాల అభ్యసనం అంటాం ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా అడ్డంకులను అధిగమి అధిగమిస్తూ నేర్చుకోవడాన్ని నైపుణ్యాల అభ్యసనం అంటాం మనం ఉదాహరణకు చూసినట్టయితే కారు నడపడం చాలా నైపుణ్యం చాలామంది చాలా స్పీడ్గా వివిధ రకాలుగా నైపుణ్యాలు నడుపుతుంటారు లేదా పియానో వాయించడం ఇక్కడ చూసినట్టయితే పియానో వాయిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నైపుణ్యం ఉంటుంది ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క రకమైన శబ్దాలను ఒక్కొక్క రకమైన సంగీతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా నైపుణ్యాలు ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా తెలియచేయడం సునాయసంగా చేయడాన్ని నైపుణ్యము అంటాము ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రంగంలో నైపుణ్యాలను కలిగి ఉంటాడు ఆ కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నైపుణ్యాలు ఏర్పడతాయి దీన్ని నైపుణ్యాల అభ్యసనము అంటారు నెక్స్ట్ వైఖరుల అభ్యసనము వైఖరుల అభ్యసనం అంటే ఒక వ్యక్తి వివిధ అంశాల పట్ల ఉండే ప్రత్యేక అభిప్రాయాలనే వైఖరులు అంటాం మనం ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక అంశం పైన ఏదో రకమైన వైఖరి ఉంటుంది ధనాత్మక వైఖరి ఉండవచ్చు రుణాత్మకమైన వైఖరి ఉండవచ్చు అంటే ఒక అంశము పైన ఉండే మన యొక్క అభిప్రాయాలనే మనము వైఖరి అంటాము ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ప్రపంచ దేశాలలో సంస్కృతులలో చూసినట్టయితే భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని భావించడం అంటే ప్రపంచ దేశాల అందరూ కూడా భారతీయ సంస్కృతి పైన అనుకూల వైఖరి ఏర్పరచుకోవడం అనుకూల వైఖరి ఉంది కాబట్టి ప్రపంచ దేశంలో ఉన్న వివిధ వ్యక్తులు భారతీయ స్త్రీలను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వారికి ఉన్న వైఖరి భారతీయ సాంప్రదాయాలపైన వారికి ఉన్న వైఖరి సంసర్గ అభ్యసనం ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అనుభవాలు పరస్పరం పునర్బలనము చెంది నేర్చుకోవడాన్ని సంసర్గ అభ్యసనము అంటాం వ్యక్తి యొక్క ఆలోచనలు అంశాలు పరస్పరం ఏం చేస్తుంటాయి పునర్బలనం చెందుతూ ఉంటాయి ఇలా చెందడం వల్ల చేసేవి సంసర్గమే లేదా ప్రదేశాలు వ్యక్తి తమకు సంబంధం ఉన్న ప్రదేశాలతో సంసర్గము చేస్తూ నేర్చుకోవడానికి కూడా సంసర్గ అభ్యసనము అంటాం ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అనగానే మనకు షహజాన్ గుర్తొస్తాడు లేదా తాజ్మహల్ అనగానే ఆగ్రా గుర్తొస్తుంది చార్మినార్ అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది కాబట్టి సంసర్గం చేసుకుంటాం అంటే ఒక విషయం గుర్తుకు రాగానే దానికి సంబంధించిన మిగతా విషయాలు కూడా ఆటోమేటిక్గా గుర్తుకు వస్తాయి దీన్ని సంసర్గ అభ్యసనము అంటారు నెక్స్ట్ సాధారణీకరణ అభ్యసనం వివిధ రకాలైన ఉద్దీపనల మధ్య మరి సారూప్యతల దృష్ట్యా ఒకే రకంగా స్పందించడాన్ని సాధారణీకరణ అభ్యసనం వివిధ రకాల అభ్యసనాలు మరియు ఉద్దీపనలు మధ్య ఒకే రకంగా స్పందిస్తాం ఎన్ని రకాల ఉద్దీపనలున్నా ఎన్ని రకాల అంశాలున్నా అన్ని అంశాల పట్ల ఒకే రకంగా చెప్పడాన్ని అన్నిటిని కలిపి ఒకే రకంగా నిర్ణయించడాన్ని సాధారణీకరణ అభ్యసనము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు పక్షులు గాల్లో ఎగురుతాయి అంటే కాకి ఎగరొచ్చు పిచ్చుక ఎగరొచ్చు పావురం ఎగరొచ్చు ఇవన్నీ ఏంటివి పక్షులు కాబట్టి ఎగిరేవన్నీ పక్షులే లేదా పక్షులన్నీ గాలిలో ఎగురుతాయి పాలిచ్చే జంతువులన్నీ క్షీరదాలే ఇట్లా సాధారణీకరణ చేస్తారు మరి క్షీరదాలు ఏంటి ఆవు మేక గే గేదే తర్వాతికి ఒంటె ఇవన్నీ కూడా పాలిచ్చే జంతువులు కాబట్టి ఇవన్నిటిని ఏమంటున్నా మనం ఒకే విధంగా చెప్తున్నాము అవే క్షీరదాలు ఇది సాధారణీకరణ అభ్యసనము నెక్స్ట్ వాస్తవిక అభ్యసనము నిర్దిష్టమైన అభ్యసనాన్ని శాస్త్రీయంగా ధృ ధృవీకరించడాన్ని వాస్తవిక అభ్యసనం అంట ఏదైనా ఒక అంశాన్ని వాస్తవంగా తెలియచేస్తే దాన్ని వాస్తవిక అభ్యసనము అంటాం లేదా ఏదైనా ఒక విషయాన్ని శాస్త్రీయబద్ధంగా నిరూపించడాన్ని వాస్తవిక అభ్యసనం శాస్త్రీయబద్ధంగా నిరూపిస్తూ నేర్చుకుంటాం దాన్ని వాస్తవిక అభ్యాసం ఫర్ ఎగ్జాంపుల్ కాక చూసినట్టయితే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది వాస్తవం ఆవు పాలు తెల్లగా ఉంటాయి ఇది వాస్తవం కాబట్టి ఇది శాస్త్రీయత ఉన్నది అలా చెప్పడానికి వాస్తవిక అభ్యసనం అంటాం లేదా లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేది వాస్తవం దీనిలో శాస్త్రీయత ఉన్నది కాబట్టి ఇది వాస్తవిక అభ్యసనంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ క్రమయుత అభ్యసనము క్రమయుత అభ్యసనము అంటే ఒక కృత్యాన్ని ఒక నిర్దిష్టమైన క్రమ చేసుకుంటూ నేర్చుకోవడాన్ని క్రమయుత అభ్యసనము అంట అంటే ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తూ ఫలితాన్ని రాబట్టడం అది క్రమయుత అభ్యసనం డాక్టర్లు కూడా క్రమ పద్ధతిలో సర్జరీలు నేర్చుకుంటూ మంచిగా స్థాయిలో ఉండడం అది క్రమయుత అభ్యసనంగా చెప్పవచ్చు ఉదాహరణకి చూస్తున్నటువంటిది ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడము క్రమయుత అభ్యసనము ఓకే థ్యాంక్ యూ మనం అభ్యసనాల గురించి చూసాం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం